పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నంలో అనుకున్నట్టుగానే ఆ ఋషికొండ రహస్యాన్ని ఛేదించడానికి అక్కడికి వెళ్ళటం జరిగింది. సుప్రీం కోర్టు చెప్పిన దాన్ని టోటల్ వైలేషన్ చేశారు. వాళ్ళు ఎక్కడైతే కట్టాలి అని చెప్పి చెప్పారో ఓవరాల్ గా దొంగ ప్లాన్ లో చూపెట్టిన విస్తీర్ణం కాస్త అటు ఇటుగా విస్తీర్ణం అదేనప్పటికీ వారు కట్టమన్న దగ్గర కట్టకుండా వేరే దగ్గర పూర్తిగా సంబంధం లేని అసంబద్ధమైన ఏరియాలో కట్టడం జరిగింది. వారు చెప్పింది వేరు, ఇక్కడ కట్టింది వేరు. గృహ సముదాయాన్ని ఆఫీసర్స్కి ఆఫీసర్స్తో మీటింగులు, అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాపం గతంలో కలలుగన్నాడో ఏదో కోర్టులో మేనేజ్మెంట్ అయిపోయింది, సో మనకి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి వాళ్ళ చుట్టూ ఉన్న వాగుడు మంత్రులు వాగిన వాగుడికి బహుశా ఇతను ఏదో చెప్పుకుంటాడు, దాని ప్రకారం వాళ్ళు వాగినట్టుగా ఉన్నారు. కానీ మరి సుప్రీంకోర్టు డిసెంబర్ దాకా మరి దాని గురించి పట్టించుకునేది లేదు, అప్పుడు చూద్దాంలే అని అంటాం. మరి ఈలోపు మరి ఈయన వాయువేగ మనోవేగాలతో చట్టాలన్నీ తొంగలో తొక్కి ఇది నిర్మించటం, ఆ మొత్తం గుట్టు మరి నిన్న కళ్యాణ్ గారు వెళ్లటంతో పూర్తిగా రట్టయింది. ఋషికొండ రహస్యం బద్దలైంది. ఇప్పుడు 100% ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్, బ్రూటల్ వైలేషన్. సో కాబట్టి మరి మా జమోరే సిద్ధాంతం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఏమి సందేశం ఇస్తున్నాం మనం ఈ ప్రజలకు? అందుకనే ఈ ప్రజావేదిక ఈ క్షణమే కూల్చి నిబంధనలకు మనం విలువ ఇవ్వాలి అని ప్రూవ్ చేద్దామని నోటుకొచ్చినట్టుగా ఆయన చెప్పాడు. ఇప్పుడు డెఫినెట్గా ఏదైతే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇల్లు మింగేసే డబ్బులు అది నథింగ్, డెఫినెట్గా సుప్రీంకోర్టు తప్పు పడుతుంది. ఎంఓఎఫ్ని మరి వీళ్ళు మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు, ఎందుకంటే చెప్పింది ఒక దగ్గర కట్టింది ఒక దగ్గర. ఏదైతే దారి కోసం మేము అదంతా తవ్వాల్సి వచ్చిందని చెప్పారో ఆ తర్వాత మేము అది పూడుస్తామన్నారు, ఏంటి పూడ్చేది? ఆ మొత్తం ఏదైతే ఆ కొండ చుట్టూ తవ్వారో అక్కడంతా కట్టిపడేశారు. సో ఇట్స్ ఏ టోటల్ వైలేషన్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, మీరు అక్కడికి వెళ్ళబట్టి ఎప్పటి నుంచో మేము చెప్తున్నవన్నీ పచ్చి నిజాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నవన్నీ పచ్చి మోసాలు అనేది అర్థమైంది. చాలా బాగా ప్రశ్నించారు, ఎన్ని కొంపలు కావాలరా ఒక మనిషి ఉంటాను కానీ. సో అలాగా ఊరికో కొంప మరి ఇలా కట్టుకుంటూ ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు అనేది మీరు చాలా స్పష్టంగా నిన్న ప్రజలందరికీ తెలియజేశారు. అది అత్యంత అభినందనీయం, హ్యాట్స్ ఆఫ్. ఇలాగే ఇంకా మరిన్ని వాస్తవాలని మీరు వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఋషికొండను నిన్నటి మీ విజిట్ తోటి ఆపకుండా మీ కార్పొరేటర్ మూర్తి యాదవ్, అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం రామకృష్ణబాబు గారు, ఢిల్లీ నుంచి నేను, మీ అందరం ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కూడా ప్రజల్లోకి దీన్ని ఇంకా గట్టిగా తీసుకెళ్లి ఈ దుర్మార్గపు ఆలోచనలకి ఇంకా ఏ రాజకీయ నాయకుడి మదిలో ఇటువంటివి రాకుండా చూడాలి. ఇవాళ ఉదయం నాకు నా మిత్రుడు ఒకడు వీడియో పంపాడు, ఏదో సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు ఇదే ఋషికొండ మీద కామెంట్, ఒరే ఆ ఎల్లి దారిలో ఒక కొండ ఉంది, అక్కడ ఒక 10 ఎకరాలు కొండ మీద తీసుకుని మనం అక్కడ ఇల్లు కట్టుకుంటే విశాఖపట్నం అంతా మన కాళ్ళ దగ్గర ఉంటుందిరా అన్న డైలాగు. బహుశా మా జమోరే సమయం అంతా ఎక్కువ సినిమాలు చూడటానికి సరిపోతుంది కాబట్టి బహుశా ఆ సీన్ చూసి తను ఇన్స్పైర్ అయ్యి మరి ఆ కొండని కొలగొట్టడం
కూలగొట్టడం తను ఒక కొంప కట్టడం జరిగినట్టుగా ఒక భావన వచ్చింది చూద్దాం ఎన్నాళ్ళు ఈ అరాచకాలు చేస్తారు ఇక నా బీసీలో నా ఎస్సీలో నా ఎస్టీలో అని గొంతు చించుకుని అరిచే మా జమోరే గారు నిన్న పబ్లిక్ సాక్షిగా మరి పినిపే విశ్వరూప్ గారిని అవమానించిన తీరు అత్యంత విచారకరం పాప ఆయనకి కుర్చీ లేకుండా చేసి ఆయన వెళ్ళింది అమలాపురం స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి మరి పేరుగాంచిన మరి దళిత నాయకుడు ఆయన మరి ఆయనకి కుర్చీ లేకుండా చేసి ఏదో ఎవరో ఒక మహిళ లేవబోయి ఆయనకి సీట్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి ఆమెనే కూర్చోమని చెప్పి మంత్రికి సీట్ లేకుండా చేస్తాయి ఆ మంత్రి ఆ స్త్రీకి ఈ పురుషుడైన జగన్మోహన్ రెడ్డికి మధ్యన మరి ఆల్మోస్ట్ నేల మీద కూర్చుంటే కూడా కొద్ది క్షణాల పాటు అలాగే కూర్చొనిచ్చి ఆ తర్వాత పాపం ఆ స్త్రీయే ఇతడు చలించలా మరి నా మేనమామలు ఎస్సీలు అది ఇది అని చెప్పి చెప్పుకుంటాడు ఇతను ఇతనేమో చలించలా పాపం ఆ స్త్రీకే కాస్త అసహ్యంగా అనిపించి ఇబ్బందిగా అనిపించి ఆవిడ కాస్త జరిగి ఆ సీటు మీదే కొంచెం స్థానం ఇస్తే పాపం విశ్వరూప్ గారు అక్కడ కూర్చోవటం జరిగింది నాకు మంచి అఫ్కోర్స్ ఈ మధ్యన చచ్చలో లేం కానీ నాకు మంచి మిత్రులు విశ్వరూప్ గారు చాలా మంచి వ్యక్తి మరి ఆయన్ని ఈ రకంగా అవమానించటం యావత్ దళిత జాతినే అవమానించినట్టు మరి ఆ మధ్యన కోరెడ్డి గారికి ప్రముఖ బీసీ నాయకుడు సాష్టాంగ నమస్కారం చేయటం ఇక్కడ ముఖ్యమంత్రి సాక్షిగా మరి ఎస్సీ నాయకుడికి ఇంత అవమానం జరగటం అయినా పదవులన్నీ సాటి కులస్థులకి మరీ కులస్థుడు దొరకకపోతే కనీసం సాటి మతస్థుడికి ఇచ్చుకునే సంస్కృతి మెయింటైన్ చేస్తూ ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేస్తే ప్రజలే ఉన్నా అంటే ఏంటి బుజ్జి కన్నల నమ్మేయటానికి అందరూ గ్రహిస్తున్నారు దళితులపై బీసీ సామాజిక వర్గాలపై ఇతర అగ్రకుల సామాజిక వర్గాలపై శత్రుడైన నాపైన కానీ కమ్మవారైన యావత్ కమ్మవారి పైన కానీ మీరు మొన్న బ్రాహ్మణుడు జన్యం పీకేశారు మీరు చేస్తున్న అన్యాయాలు అరాచకాలు చూడరా ప్రజలు చూడరా మారండి రావు ప్లీజ్ దయచేసి మారండి అని చెప్పి విశ్వరూప్ గారికి జరిగిన అవమానం ఒక దళిత జాతికే కాదు యావత్ మానవాళికి జరిగిన అవమానంగా భావించి మా పార్టీ నా ప్రస్తుత పార్టీలో ఉన్న నా ప్రస్తుత అధినేతలకు నా విన్నపం ఏంటంటే దయచేసి ఇటువంటి సంఘటనల్ని రిపీట్ చేయకండి విశ్వరూప్ గారికి సారీ చెప్పండి తప్పు లేదు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడం మంచి పద్ధతే సారీ అన్నా అని చెప్పి ఏదో మీ స్టైల్లో చెప్పండి అది చాలా మంచిగా ఉంటుంది ఇక ఇంకో ముఖ్యాంశం ఈరోజు నిన్న మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గతంలో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇలాగ అందరికీ నోటీసులు 15 రోజుల్లో మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలియజేయండి మూసేస్తున్నాం అహోయ్ ఇంకా చిట్లుండవు అయ్యి ఉండవు ఇయ్యి ఉండవు మూసేస్తున్నాం అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది మరి దాని మీద అభిషేక్ మను సింఘ్వి గారు ఆర్గ్యూ చేశారు మరి ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కేసులు చేశారు సుప్రీంకోర్టులో ఇంకా చేస్తూనే ఉన్నారు అంటే ఆయనే వచ్చి చేశారు నిన్న టోటల్గా స్టే ఇవ్వటం జరిగింది ఆ ప్రకటన మీద ఆ ప్రకటనకి ప్రేరేపించిన ఆ కేస్ స్టడీ మీద కూడా ఇంకా ఫర్దర్ మీరు అని చెప్పడం జరిగింది
ఆర్డర్ అంతా చదివా సుమారు 13 పేజీల ఆర్డర్ సిగ్గుంటే ఉంటే మా వాళ్ళకి లేదు అది వేరే విషయం ఉంటే ఇంకేళ్ళు సిగ్గుతో తల ఉంచుకొని ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా వీళ్ళే ఒకరిద్దరిని నయాన భయాన బెదిరించి సేల్స్ ట్యాక్స్ రేట్స్ చేసి నిన్ను వచ్చేస్తాం ఇచ్చేస్తామని ఒక కంప్లైంట్ లాంటి కంప్లైంట్ తీసుకుని ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది ప్రజలు ముందే తెలుసు ఈ కక్ష ధోరణి ఈ వ్యవహారం బట్ నిన్న చాలా స్పష్టంగా కోర్టు పరిగణలోకి తీసుకుంది స్టే ఇవ్వడం జరిగింది ఇక మరి రేపు 15-16 తారీఖుల్లో మేము రామోజీరావు గారిని సారీ రామోజీని శైలజను పిలిచామని చెప్పి సాక్ష్య పేపర్లో రాసుకున్నారు మరి ఇప్పుడు ఈ ఆర్డర్ మీద మళ్ళీ స్టేకి వెళ్తారా ట్రై చేసుకోండి నిన్న చేతి దెబ్బ పైకి వెళ్తే చెప్పు దెబ్బ అలవాటు పడ్డ ప్రాణం చెప్పు దెబ్బలకి మనకేమీ ఫరక్ పడదనుకుంటే ట్రై చేసి చూసుకోండి అలాగే మరి ఈ విచారణ ఎలా జరుగుతుంది ఎవడ చెప్తే జరుగుతుంది అనేది అందరూ చూశారు అదే ఉన్న మాట కక్షతో చేస్తున్నారు అనేది ఈనాడు పత్రికల్లో వస్తే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందట కేసు వేయడానికి సిఐడి వాళ్ళు కేసు వేశారు మమ్మల్ని మా మానసిక స్థైర్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుంది ఈనాడు పత్రిక అంచేత వారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇంకొక సమ్ లోవర్ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో వేశారు వారు ఏదో నోటీసులు ఇచ్చారు ఇస్తారు అన్నారు అఫ్ కోర్స్ దోస్ వుడ్ బి స్టేట్ ఎందుకంటే సాక్షి పేపర్లో రేస్ అన్నసల్లారా సిబిఐ మీద అసలు ఎన్ని కామెంట్లు చేశారా మీరు సాక్షి పేపర్లో అంతకంటే దారుణం ఉంటుందా ఎంత అసహ్యంగా సిబిఐ మీద కామెంట్లు చేశారు మరి సాక్షి పేపర్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి సిబిఐ మీ మీద కేసు పెడితే అసలు దిక్కుముక్కు ఉంటుందా అసలు వీళ్ళు రాసినవి పచ్చి నిజాలు మీరు కక్షతో చేస్తున్నారన్న సంగతి నీకు సాక్షి తప్పితే మనస్సాక్షి లేదు అందుకని మీకు తెలియదు అటు మనస్సాక్షి ఉన్న ప్రతి వాడికి తెలుసు మీరు ఎందుకు ఈ అధవ పనులన్నీ చేస్తున్నారనేది మనస్సాక్షి ఉన్న ప్రతి వాడికి తెలుసు సో కాబట్టి ఇటువంటి విచ్చివేషాలు ఇంకా వేసి ఇప్పటికే పలచనైపోయిన మన బ్రతుకుల్ని మరింత పలచన చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వారి అనుచరుల్ని కూడా కోరుకుంటున్నా నిన్న వారి అనుచరులు అంటే గుర్తొచ్చింది బొత్స సత్యబాబు గారు ఏప్రిల్ నాటికి అంటే ఉగాది నాటికి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఉంటే ఆయన గుండు గీయించుకుంటాను అని చెప్పి చెప్పారు అఫ్కోర్స్ దాని మీద సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చినాయి బట్ అది కాదు ఏం చెప్పేది ఏంటంటే ఆ పార్టీలా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం ఖాయం ఏదో దొంగ సర్వేలు పెట్టుకుని వీటితోటి కాలక్షేపం చేసి సత్యబాబు గారితోనో ఇంకెవరితోనో మాట్లాడించుకుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అవన్నీ బోటకప్పు సర్వేలు మా వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు రెండు పార్టీల కూటమి కలిస్తే మూడో పార్టీ కూడా కలవచ్చు ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం ఖాయం నిస్సందేహం ప్రజలే ఈ ఎన్నికల ద్వారా అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డికి అతినాయకులైన అంటే అతి అంటే మరి ఓవర్గా వాగేస్తున్న
చుట్టుపక్కల ఉన్న నాయకులకి అధినాయకుడికి అతినాయకులకి పొలిటికల్ గా గుండు కొట్టడం ఖాయం రాజకీయ గుండు కొడతారు సో ఆ రోజు అంత దూరంలో లేదు ఇది సత్యబాబు గారి ఛాలెంజ్ కి నా సవరణ కం వివరణ అయ్యా ఫిజికల్ గుండు బాగోదు మీకు వద్దు రాజకీయంగా గుళ్ళు కొట్టించుకోవటం సహజం అందరికీ సో కాబట్టి రాజకీయంగా అధినాయకుడికి అధినాయకులందరికీ కూడా గుండు కొట్టేస్తారు నిన్న ఆ సభలో అమలాపురం ఎక్కడైతే విశ్వరూప్ గారికి అన్యాయం జరిగిన ఆ సభలో మరి జమోరే గారు ఈ దుర్మార్గులు వీరికి సెక్యూరిటీ అవసరమా అని చెప్పి కూడా మాట్లాడారు మరి ఎవరు దుర్మార్గుడు ఎవరు సిబిఐ చార్జ్షీట్లో దుర్మార్గులుగా ఉన్నారో మీరు అసెంబ్లీలో సమర్థించిన వారే ఆ చార్జ్షీట్లో మరి ఆ మర్డర్ చేయించినట్టుగా ఉంది మరి ఇంకొందరి పేర్లు కూడా త్వరలో రావచ్చు మరి ఎవరిని దుర్మార్గులు అంటున్నారు ఎందుకు దుర్మార్గులు అంటున్నారు మనం ఇంట్లోంచి కొంపలోంచి బయటకు వస్తే 3,000 మంది పోలీసులు పరదాలు బ్యారికేడ్లు చెట్లు నరకటాలు ఇటువంటివన్నీ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళటానికే అతిగా భయపడుతున్న మనం మరి ఇటువంటి దుర్మార్గులు అంటే మనల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా మనలాంటి ఉన్మాదులు అంటే మన పార్టీలో ఉన్నవాళ్ళు మన పార్టీలో ఉన్న దుర్మార్గులు ఉన్మాదులు నడుమ మరి తిరగాలి అంటే మరి ఆ మాత్రం సెక్యూరిటీ అవసరమే లేదంటే అందరికీ బాబాయ్కి పట్టిన గతే పడుతుంది సో కాబట్టి అందరూ మా జాగ్రత్తలో మేము ఉంటామమ్మా సో అంచేత వాళ్ళ సెక్యూరిటీని చూసి ఏడ్చుకోవద్దు మీరు కూడా నాకు వై కేటగిరీ ఇస్తానన్నప్పుడు జమరే మీరు రాసిన లెటర్లు మీరు ఏడ్చిన ఏడుపులు అన్నీ నాకు అక్కడ కేంద్రంలో తెలుసుకున్నా అయినా పాపం మీకు కుదరలా సో ఎదుటివాడి సెక్యూరిటీని చూసి ఏడవటం మానేసి నిత్యం పోలీసుల మధ్యన బ్రతుకుతున్న మన బ్రతుకుల గురించి కూడా ఆలోచించుకుంటే మంచిది సోమవారం మీడియా ముఖంగా కలుద్దాం థ్యాంక్ యూ